నిన్న కొత్త సచివాలయంలో క్యాబినెట్ పాత క్యాబినెట్ మీటింగ్ జరిగింది. పాత క్యాబినెట్ మీటింగ్ లో అనేకమైనటువంటి అంశాలపైన నిర్ణయాలు జరిగినాయి. మార్చిలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఇప్పుడు మరోసారి క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యంగా 111 జీవోను ఎత్తివేస్తూ పూర్తిగా రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరి ఎంతవరకు ఈ నిర్ణయాన్ని కోర్టులు అంగీకరిస్తాయి? ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ అంశం చాలా సీరియస్ గా ఉంది. 111 జీవో రద్దు చేయడం అంటేనే సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించడం లాగా కనిపిస్తూ ఉంది. ఈ అంశంపైన ఇండోనేషియాకు సంబంధించినటువంటి ఒకరు విస్తృతంగా పరిశోధన చేస్తూ ఉన్నారు. సో ఇది ఇలా ఉంటే 111 జీవో పరిధిలో దాదాపు 84 గ్రామాలు ప్రొటెక్ట్ చేయబడతా ఉన్నాయి. కానీ ఇవాళ 111 జీవో ఎత్తివేయడానికి కారణమేంది? అసలు కేసీఆర్కు 111 జీవోకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంది?